పశుసంవర్ధక శాఖ జేడి గారిని కలిసి యాదవులకు సంబంధించిన గొర్రెలు మేకలకు ఏ రోగం వచ్చినా అన్నింటికీ మందులు ఇవ్వాలని అందుబాటులో ఉన్న వెటర్నరీ డాక్టర్ను పశుసంవర్ధక శాఖ జేడి గారి ద్వారా ఆదేశించడం జరిగింది. కాబట్టి గొర్రెలకు ఏ జబ్బు వచ్చినా కానీ అందుబాటులో ఉన్న వెటర్నరీ డాక్టర్ దగ్గరికి వెళ్లి మందులు తీసుకోవాలని, దీంతో పాటు జిల్లాలో ఉన్న రెండో విడత గొర్రెలు తీసుకుని వారు డాక్టర్ గారికి చెప్పి వెంటనే డీడీలు తీయాలని, గతంలో అనివార్య కారణాల వలన రెండో విడత గొర్రెల పంపిణీ బ్రేక్ అయినందువల్ల ఒక యూనిట్కు 1,25,000 రూపాయలకు ఉంటే దానికి అదనంగా 50,000 రూపాయలు కలిపి, అనగా 1,75,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు. కాబట్టి ఇంతకు ముందు డీడీలు తీయని యాదవులు డాక్టర్ని సంప్రదించి రేపటి నుండి వెంటనే డీడీ తీయాలని ఆల్ ఇండియా యాదవ్ మహాసభ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బండి సదానందం యాదవ్ గారు కోరారు. ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట్ మండల ప్రెసిడెంట్ అరగిల చందు యాదవ్, అల్లంల సదన్న యాదవ్, ఏ బాబు యాదవ్, జి రవీందర్ యాదవ్, కోటి రాజన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఒక 1,75,000 రూపాయలతోని మీకు యూనిట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా యాదవ్ సోదరులు అర్థం చేసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ, మరోసారి కూడా మందులకు కానీ గొర్రెలకు ఎలాంటి జబ్బు ఉన్నా కూడా మందులకు మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజే జేడి గారికి కలవడం జరిగింది. జేడి గారు కూడా అన్ని మందులు అందుబాటులో మేము వెటర్నరీ డాక్టర్ గారి దగ్గర పెట్టడం జరిగింది. సంబంధిత రైతులు ఎవరు వచ్చినా కూడా ఇవన్నీ మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకొని సంబంధిత డాక్టర్ కలిసి మీ మందులు తీసుకువెళ్ళండి, మిగతా వాళ్ళు డీడీలు తీయాలని చెప్పి యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడిగా నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను.